హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి డీసీలో వచ్చేసరికి ఓల్టేజ్ ని పెంచాలన్నా తగ్గించాలన్నా కానీ బక్ కన్వర్టర్ అండ్ బూస్ట్ కన్వర్టర్స్ అయితే యూజ్ అయితే చేస్తాం. సో అసలుకి మనకి బక్ కన్వర్టర్ అంటే ఏంటి, బూస్ట్ కన్వర్టర్ అంటే ఏంది అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ వచ్చేసరికి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా చాలా వస్తామంటే, సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. మీకు ఏదైనా ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా టాపిక్ మీద కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేయండి. సో దాని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే చూస్తా. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి బక్ కన్వర్టర్ అండ్ బూస్ట్ కన్వర్టర్స్. సో బక్ కన్వర్టర్ అంటే చెప్పే కదా, మనకి బక్ కన్వర్టర్ వచ్చేసరికి ఓల్టేజ్ ని స్టెప్ డౌన్ చేసుకోవడానికి అండ్ బూస్ట్ కన్వర్టర్ వచ్చేసరికి ఓల్టేజ్ ని స్టెప్ అప్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ మనకి బక్ అండ్ బూస్ట్ కన్వర్టర్స్. సో దీంట్లో మనకి బక్ కన్వర్టర్ బూస్ట్ కన్వర్టర్ అనేది చూడటానికి రెండు సిమిలర్ గానే ఉంటాయి. మనకి రెండు సిమిలర్ గానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి కాయిల్ అనేది బయటకు కనపడుతుంది. ఈ రెండులో వచ్చేసరికి ఎస్ఎండి కంపోనెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ఎందుకంటే మనకి మనం బక్ కన్వర్టర్ కానీ బూస్ట్ కన్వర్టర్ కానీ చూస్ చేసుకునేటప్పుడు అవుట్పుట్ ఓల్టేజ్ తో పాటు ఆంపియర్స్ అయితే కన్సిడర్ అయితే చేయాలి. సో మనకి కరెంటు రేటింగ్ అనేది ఎక్కువ కావాలనుకుంటే మనకి ఇండక్టర్ అనేది ఎక్కువ ఉండిద్ది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది బక్ కన్వర్టర్, ఇది వచ్చేసరికి బక్ కన్వర్టర్ అండ్ ఇది కూడా రెండు మనకి బక్ కన్వర్టర్స్. సో ఇది వచ్చేసరికి మనకి 5 ఆంపియర్స్ సంబంధించిన బక్ కన్వర్టర్, ఇది వచ్చేసరికి మాక్సిమం ఒక 150 వాట్స్ దాకా అయితే ఉంటుంది, 150 వాట్స్ సంబంధించిన బక్ కన్వర్టర్ అండ్ ఇది వచ్చేసరికి 300 వాట్స్ సంబంధించింది. సో దీంట్లో ఏంటంటే మనకి బోత్ కరెంట్ అండ్ ఓల్టేజ్ రెండింటిని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసరికి ఓన్లీ ఓల్టేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓల్టేజ్తో పాటు మనకి కరెంట్ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే అయింది. సో ఈ రెండు చూసుకుంటే మనకి ఈ రెండు వచ్చేసరికి బూస్ట్ కన్వర్టర్స్. కాకపోతే దీనికి ఏంటంటే కరెంట్ రేటింగ్ అనేది రెండింటిలో డిఫరెన్స్ అయితే ఉండింది. దీనికి వచ్చేసరికి ఒక 2 to 3 ఆంప్స్కి సంబంధించిన కరెంట్ రేటింగ్ అయితే వస్తాయి, ఇది వచ్చేసరికి 5 ఆంప్స్. అందుకనే మనకి ఇక్కడ ఇండక్టర్ అనేది మనకి పెద్దగా ఉంది అండ్ ఇది వచ్చేసరికి మనకి 10 ఆంప్స్. సో 30 వోల్ట్స్ 10 ఆంప్స్ కాబట్టి మనకి 300 వాట్స్ సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనకి కాయిల్ సైజ్ అనేది పెద్దగా ఉంది. సో ఇప్పుడు మీకు చూపిస్తా ప్రాక్టికల్గా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ మల్టీమీటర్లో వచ్చేసరికి 11.88 వోల్ట్స్ అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ బూస్ట్ కన్వర్టర్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి బూస్ట్ కన్వర్టర్ అని చెప్పి కదా. ఇప్పుడు నేను వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్ ప్లస్ మైనస్కి అయితే వస్తాను. సో ఇది వచ్చేసరికి డౌన్ ది ఇన్పుట్ మైనస్ అండ్ ఇది వచ్చేసరికి ప్లస్ అండ్ మనకి అవుట్పుట్ కూడా ప్లస్ మైనస్. సో సెకండ్ వోల్టమీటర్కి అయితే ఇస్తున్నా ప్లస్ మైనస్ అనేది. సో ఇది వచ్చేసరికి మైనస్ అండ్ ప్లస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓల్టేజ్ అనేది సిమిలర్ ఉంది, ఎందుకంటే మనకి పొటెన్షియల్ మీటర్ అనేది 0 ఉంది. ఇది వచ్చేసరికి మనకి ట్రిమ్మర్ అంటారు మామూలుగా చూసుకుంటే రెగ్యులర్గా. దీని వచ్చేసరికి మనకి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని ట్రిమ్మర్ అంటారు. ట్రిమ్మర్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే మల్టీ టర్న్ పొటెన్షియల్ మీటర్. అంటే దీనికి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనకి రెగ్యులర్గా మనం పొటెన్షియల్ మీటర్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఓన్లీ 1 రొటేషనే చేయగలం. ఇది వచ్చేసరికి మనకి రొటేషన్ అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంక్రీజ్ అయితే చేస్తానండి. దీని వచ్చేసరికి నేను రొటేట్ అయితే చేస్తున్నా. సో ఇటు రొటేట్ చేస్తానంటే మనకి వాల్యూ అనేది చేంజ్ కాలేదు కదా క్లాక్ వైజ్. ఇప్పుడు నేను యాంటీ క్లాక్ వైజ్ అయితే చేస్తాను చూడండి. యాంటీ క్లాక్ వైజ్ చేస్తే మనకి ఓల్టేజ్ అనేది ఏ విధంగా మారిద్ది అనేది. సో మనకి ఓల్టేజ్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసరికి అప్ టు మనం 40 వోల్ట్స్ దాకా అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో 40 అంటే 40 to 80 to 100 వాట్కు మనకి ఇది అయితే సపోర్ట్ అయితే చేసింది. ఇది వచ్చేసరికి బూస్ట్ కన్వర్టర్, ఇది వచ్చేసరికి బూస్ట్ కన్వర్టర్. సో బూస్ట్ కన్వర్టర్ అంటే చెప్పే కదా, మనకి ఇన్పుట్ వోల్టేజ్ కన్నా అవుట్పుట్ వచ్చే ఓల్టేజ్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు మనకి ఇన్పుట్ వోల్టేజ్ 11.88 వోల్ట్స్, అదే అవుట్పుట్ వోల్టేజ్ చూసుకుంటే మనకి 40 వోల్ట్స్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను రిడ్యూస్ అయితే చేస్తాను. సో మనకి బక్ అండ్ బూస్ట్ కన్వర్టర్స్ కూడా ఉంటాయి. అంటే మనకి బక్ కన్వర్టర్ బూస్ట్ కన్వర్టర్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి, కాకపోతే మన దగ్గర లేదు కాబట్టి జూపిట్లో మన దగ్గర ఉంది బక్ అండ్ బూస్ట్ కన్వర్టర్స్ సపరేట్ అని. కాబట్టి సపరేట్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి 11.9 వోల్ట్స్ కదా. సో మనకి మినిమం వోల్టేజ్ వచ్చేసరికి 11.8 ఉండిద్ది. ఇక్కడ మనకి 5 వోల్ట్స్ ఉంది అనుకోండి ఇన్పుట్ వోల్టేజ్. సో మనకి బక్ కన్వర్టర్ కూడా మినిమం వోల్టేజ్ 5 వోల్ట్స్ అయితే ఉండిద్ది. మనం ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అయితే ఉండిద్దో అంత మినిమం వోల్టేజ్ అయితే ఉండిద్ది బూస్ట్ కన్వర్టర్లో. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది బూస్ట్ కన్వర్టర్ కదా. సో ఇది కూడా మనకి బూస్ట్ కన్వర్టరే. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకోటి కూడా ఉంది కదా. సో ఇది కూడా బూస్ట్ కన్వర్టర్, రెండు సేమ్ వర్కింగ్ అయితే చేస్తాయి. సో చూడటానికి కూడా రెండు సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే కరెంట్ రేటింగ్ బట్టి మనకి డిఫరెన్స్ అయితే తెలిసిద్ది రెండిట్లో వచ్చేసరికి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇదైతే కన్వర్ట్ అయితే చేస్తాను. ఇది వచ్చేసరికి చెప్పే కదా మనకి బక్ కన్వర్టర్ అని. సో బక్ కన్వర్టర్ ఏంటంటే మనకి కరెంట్ రేటింగ్ బట్టి ఇక్కడ ఇండక్టర్ సైజ్ అనేది మెయింటైన్ అయితే చేస్తారు. ఇది వచ్చేసరికి 5 ఎంస్ కాబట్టి ఇది దీనికైతే ఎన్ఫో అండ్ ఇది వచ్చేసరికి మనకి 300 వాట్ సంబంధించింది కాబట్టి సో మనకి ఇండక్టర్ అనేది పెద్దగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇన్పుట్ అయితే వేస్తున్నా ప్లస్ మైనస్.
సో ఇప్పుడు వచ్చేసరికి నేను ప్లస్ అయితే తీస్తే మనకి రెడ్ ఎల్ఈడి అనేది ఇక్కడ గ్లో అయింది. అండ్ దీంతో పాటు మనకి అవుట్పుట్ కూడా కనెక్ట్ అయితే చేద్దాం. సో అవుట్పుట్ కూడా కనెక్ట్ చేస్తే మనకి బూస్ట్ కన్వర్టర్కి ఆపోజిట్ బక్ కన్వర్టర్ వచ్చేసరికి దీనికి మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసరికి దీంట్లో మనం ఇన్పుట్ ఏ వోల్టేజ్ అయితే వేస్తాం అదే మ్యాక్సిమం వోల్టేజ్. అండ్ లో వోల్టేజ్ మినిమం వోల్టేజ్ ఏంటంటే మనకి మనం ఈ పొటెన్షియోమీటర్ని ఇప్పుడు రొటేట్ చేస్తాం చూడండి. సో ఇది మ్యాక్సిమం వోల్టేజ్ మనకి ఇన్పుట్ అయితే ఎంత ఉండిద్దో అవుట్పుట్ అంతే ఉండిద్ది మ్యాక్సిమం వోల్టేజ్ బూస్ట్ బక్ కన్వర్టర్లో. ఇప్పుడు నేను దీన్ని యాంటీ క్లాక్ వైజ్ అయితే రొటేట్ అయితే వేస్తున్నా మనకి వోల్టేజ్ వచ్చేసరికి రిడ్యూస్ అయితే అవుతుంది చూడండి. సో లో వోల్టేజ్ ఏంటంటే మనకి 1 వోల్ట్ 1.5 వోల్ట్ అయితే మనకి మినిమం వోల్టేజ్ అయితే ఉండిద్ది. మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అయితే ఉండిద్దో అదే మ్యాక్సిమం వోల్టేజ్. ఇది బక్ కన్వర్టర్లో. సో బక్ కన్వర్టర్ ఏంటంటే మనకి ఇన్పుట్ వోల్టేజ్ కన్నా అవుట్పుట్ వోల్టేజ్ అనేది తక్కువ ఉండిద్ది బక్ కన్వర్టర్లో వచ్చేసరికి. బూస్ట్ కన్వర్టర్లో వచ్చేసరికి బట్ ఇన్పుట్ వోల్టేజ్ కన్నా అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉండిద్ది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇది 300 వాట్కి సంబంధించినది ఉంది కదా బక్ కన్వర్టర్ దానికైతే కనెక్ట్ అయితే చేద్దాం. సో ఇవి వచ్చేసరికి చాలా అప్లికేషన్స్లో వాడతారు మనకి యాక్చువల్గా అంటే వోల్టేజ్ రెగ్యులేటర్స్ అది కాదు ఇవి కూడా యూస్ చేస్తారు. కాబట్టి వోల్టేజ్ రెగ్యులేటర్ ఏంటంటే దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేటర్స్లో కరెంట్ అనేది లిమిటే ఉండిద్ది. సపోజ్ ఇప్పుడు మనకి 7805 కానీ లేదంటే 7809 కానీ ఇవి వచ్చేసరికి మనకి అప్ టు 1 ఆంప్ దాకా హ్యాండిల్ చేయగలవు. సో 1 ఆంప్ మించి లోడ్ అయితే అవి ఎక్కువ హీట్ అయితే ఉంటాయి. సో ఎక్కువ హీట్ అయినప్పుడు రెగ్యులర్గా బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని వాటి ప్లేస్లో ఇవైతే వాడతారు ఒకవేళ ఎక్కువ కరెంట్ రిక్వైర్మెంట్ ఉంటే. సో తక్కువ కరెంట్ అయితే ఇన్ మిల్లీ ఆంప్స్ కానీ. సో కొన్ని అయితే 7805 500 మిల్లీ ఆంప్స్ దాకే సపోర్ట్ అయితే చేస్తుంది 1 ఆంప్ కూడా సపోర్ట్ అయితే చేయదు. సో అవి కొన్నిటికి యూజ్ అయితే ఉండింది. ఎక్కువ లోడ్ ఉంటే మాత్రం అవి వోల్టేజ్ రెగ్యులేటర్స్ యూజ్ అయితే కావు. సో వాటి ప్లేస్లో మనం బక్ కన్వర్టర్స్ని అయితే యూజ్ అయితే చేయాలి. అండ్ బూస్ట్ కన్వర్టర్స్ ఆబ్వియస్గా మనకి వోల్టేజ్ ఎక్కువ కావాలి కాబట్టి మనం బూస్ట్ కన్వర్టర్స్ అయితే యూజ్ అయితే చేస్తాం. మనకి ఆల్టర్నేటివ్గా బూస్ట్ కన్వర్టర్స్ కూడా ఉంటాయి కానీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ లో అవి ఎఫిషియన్సీ అయితే అంత ఉండవు దాంట్లో ఎఫిషియన్సీ తక్కువ ఉండిద్ది. సో ఎఫిషియన్సీ తక్కువ ఉందంటే మనకి అప్లయన్సెస్ లైఫ్ కూడా వోల్టేజ్ రెగ్యులేటర్ లైఫ్ కూడా మనకి చాలా అయితే ఉండదు. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇన్పుట్ అయితే దీనికి అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. జస్ట్ దీనికి పైన ప్లేస్ చేద్దాం. మనకి ఇన్పుట్ ప్లేస్ చేయగానే మనకి ఇక్కడ బ్లూ లైట్ అయితే వెలిగింది. దీని ఇప్పుడు అవుట్పుట్ సో అవుట్పుట్ కూడా కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి బ్లూ లైట్ అయితే వెలిగింది. ఇప్పుడు వోల్టేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసరికి 6 వోల్ట్స్ అయితే చూపిస్తుంది. ఈ ఫస్ట్ ఉంది కదా ఇక్కడ మనకి 2 అయితే ఉన్నాయి. 2 ఎందుకు ఉన్నాయంటే మనం చెప్పేది ఒకటి వోల్టేజ్కి ఇంకోటి కరెంట్ కంట్రోల్ చేయడానికి. సో కరెంట్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా లోడ్ అయితే కనెక్ట్ చేయాలి లేదంటే షార్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని నేను మ్యాక్సిమం అయితే పెడుతున్నా. సో మ్యాక్సిమం వచ్చేసరికి మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అయితే ఉండిద్దో అవుట్పుట్ వోల్టేజ్ కూడా అంతే ఉంటుంది బక్ కన్వర్టర్లో. ఇప్పుడు మినిమం వోల్టేజ్ చూసుకుంటే మనకి దీన్ని ఆపోజిట్లో అయితే రొటేట్ అయితే వస్తున్నాయి అండి. వోల్టేజ్ వచ్చేసరికి మనకి తగ్గుతూ ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి లో వోల్టేజ్ మినిమం వోల్టేజ్ చూసుకుంటే 1.3 1.5 వోల్ట్ అయితే మినిమం అయితే ఉండిద్ది. 1 to 1.5 వోల్ట్స్ మినిమం వోల్టేజ్. మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసరికి మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అయితే ఉండిద్దో అదే మ్యాక్సిమం వోల్టేజ్ బక్ కన్వర్టర్లో. ఇప్పుడు వచ్చేసరికి మనకి కరెంట్ని తెలుసుకోవాలంటే మనం షార్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు వచ్చేసరికి షార్ట్ చేయాలంటే ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ అవుట్పుట్ ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని మ్యాక్సిమంలో అయితే పెట్టాను. ఇప్పుడు వచ్చేసరికి ఇది కరెంటు. సో కరెంట్ కూడా మనకి దీంట్లో అయితే డెరైవ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తా కరెంట్ వచ్చేసరికి ఏ విధంగా కంట్రోల్ చేయాలండి కరెంట్. కరెంట్ ఎప్పుడైనా కానీ మనకి సిరీస్లోనే చేసుకోవాలి. ప్యారలల్లో ఎక్కువసేపు ఉంచకూడదు. ప్యారలల్లో కనెక్ట్ చేస్తే మనకి కరెంటు హెవీ కరెంటు ఉండేది కాబట్టి మనం అయితే కనెక్ట్ అయితే చేసుకోకూడదు. ఇప్పుడు నేను వచ్చేసరికి మనకి ఇక్కడ పాజిటివ్ నాప్ ఉంది కదా మల్టీమీటర్లో దాన్ని తీసి ఇక్కడ నేను కరెంట్లో 10 ఆంప్స్ దగ్గర డిసి సోర్స్కి అయితే కనెక్ట్ చేసి ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ వచ్చేసరికి 1.4 ఆంప్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని అయితే కంట్రోల్ అయితే చేస్తాను. 1.24 చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను పెట్టి దీన్ని రొటేట్ అయితే చేస్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి నేను డైరెక్ట్ ప్యారల్ అయితే కనెక్ట్ అయితే చేస్తాయి. ఇప్పుడు వచ్చేసరికి మనకి కరెంట్ వచ్చేసరికి మనకి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ మనకి వోల్టేజ్ వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్ అయితే 11.9 వోల్ట్స్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని 0 ఉంది కదా మనకి కరెంట్ అనేది. సో ఇప్పుడు నేను దీన్ని స్లోగా రొటేట్ అయితే చేస్తాను చూడండి. స్లోగా రొటేట్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి సెకండ్ మల్టీమీటర్లో ఇంక్రీజ్ అయితే ఉండిద్ది వాల్యూ అనేది మనకి ఫస్ట్ దాంట్లో రిడ్యూస్ అయింది. ఎందుకంటే మనకి ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది రిడ్యూస్ అయింది కదా. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి 0.33 ఆంప్స్ అయితే ఉంది. ఇప్పుడు మనకి 11.8 వోల్ట్స్ ఇన్పుట్ వోల్టేజ్. సో నేను దీని అయితే పెంచుతున్నా చూడండి. మనకి మ్యాక్సిమం వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి అడాప్టర్ వచ్చేసరికి మనకి 2 ఆంప్స్ మ్యాక్సిమం. సో మనకి ఇక్కడ 1.4 ఆంప్స్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు కరెంట్ని వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి. దీంట్లో ఏంటంటే వోల్టేజ్ని కరెంట్ని రెండింటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఒక ఫెసిలిటీ ఉండేది. అండ్ దీంట్లో మనకి ఇంకా 400 వాట్ కానీ 500 వాట్ కానీ లేదంటే 1 కిలో వాట్కి సంబంధించిన బక్ కన్వర్టర్స్ కూడా ఉంటాయి. సో
అవి మనకి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్లో అయితే యూజ్ అయితే చేస్తారు. సో ఏంటంటే మనకి రెగ్యులర్గా మనం వాడే ప్రాజెక్ట్స్లో ఇవైతే మనం యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి అంత హెవీ లోడ్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి. సో ఇది వీడియో మనకి బక్ కన్వర్టర్ బూస్ట్ కన్వర్టర్స్ కన్న డిఫరెన్స్ అంటే ఏందో, అసలు మనకి బక్ కన్వర్టర్ అంటే ఏంది, బూస్ట్ కన్వర్టర్ అంటే ఏంటో ఏందో. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ వచ్చేసరికి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్కోకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై.